నమస్తే అంకల్. నమస్తే ఆంటీ. నమస్కారం. మీ అమ్మాయికి ఏమీ అవ్వలేదు, తను క్షేమంగా ఉంది. రండి చూపిస్తాను. హాస్పిటల్లో అమ్మాయి ఇక్కడ తీసుకొచ్చిందిరా. నువ్వు అమ్మాయి గారిని ఎంతగా ప్రేమిస్తున్నావో అమ్మాయి కూడా నిన్ను అంత ప్రేమిస్తోందిరా. అఖిలమ్మ దేవతరా, ఎందుకు అలా తలదించుకుంటున్నావు? క్షమించకలా, ఇది చాలా గొప్ప మనసు, నేనే అర్థం చేసుకోలేకపోయాను. పిచ్చోడా, ప్రేమించిన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకే చెప్పడానికి చాలా భయపడతారు. అటువంటిది మీ ఫ్యామిలీ అంతా నా కోసం రావటం అనేది చాలా గొప్ప విషయం. నన్ను ఎలాగైనా సరే నువ్వే పెళ్లి చేసుకోవాలి. ఐ లవ్ యు రా. వెళ్ళొస్తాను, నాన్నగారు నా కోసం చూస్తూ ఉంటారు. బాయ్ బాయ్. అన్న ప్యాంటేస్తే మాస్, అన్న షర్టేస్తే మాస్, అన్న మడతెడితే మాస్, జై నాగార్జున. అన్న ప్యాంటేస్తే మాస్, అన్న షర్టేస్తే మాస్, అన్న మడతెడితే మాస్. ఎప్పుడు నీ మొహంలో ఆనందం చూసేవాడిని, ఈ రోజు ఏంట మాలా ఉన్నావు? ఏమైంది అయ్యా? మనం పనిచ్చిన పనుడు మన మోసం చేసి పారిపోయాడంట, రండయ్యా. వాడిని వదిలిపెట్టేది లేదు, అదరా. వాడు దొరకాలి, ఈ రోజు వాడు పని అయిపోయింది. మా నాన్నగారు పనోడు మోసం చేశాడని తెలిస్తేనే ఇంత కోపంగా వెళ్తున్నారంటే, ఒకవేళ మా వాడి విషయం తెలిస్తే. ఏంటక్లా అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసావు? ఏం లేదురా, మా నాన్న కోపం ఏంటో నిన్న తెలిసింది. ఇంతకు ముందు కూడా ఇలాగే ఒకసారి చూశాను, గుళ్ళో ముష్టి వాళ్ళని కొడుతుండగా. ఆ పొజిషన్లో నిన్ను ఊహించుకుంటుంటే భయం వేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే నేను అర్జెంటుగా కలవమన్నాను. ఎందుకంత భయం? రేపు పొద్దున్న నేను మీ బాబు దగ్గరికి వస్తా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తా. ఇక అంతా నాటకం అని చెప్తే ఆటోమేటిక్ గా నీకు నన్ను ఇచ్చి పెళ్ళేస్తాడు. అవునా? మా నాన్నకి నిజం చెప్తావా? గన్ను తీసుకుని షూట్ చేసేస్తారు. అందుకే బుద్ధిగా ఇంతకు ముందు ఎలా అయితే కంటిన్యూ చేసావో అలాగే కంటిన్యూ చేయి. అర్థమైందా? సరే అయితే నేను నిల్మా బాబుతో మాట్లాడతాను, నువ్వు వెళ్ళే. సరే. ఈ రోడ్ల మీద ఎడుతున్నాడు. సార్! అవును సార్, నేను 7 నెంబర్ రోడ్లు చేస్తుందా? నేనే, నేను పై పని చూస్తున్నా, అనసూయమ్మ కింద పని చూస్తుంది. సరే, సాయంకాలానికి మొత్తం క్లీనింగ్ చేసేసి సొంత వేయించే బాధ్యత నాది. మీరు అనండి. అలాగే అలాగే అలాగే. పేరు కింద కూర్చొని ఎన్నైనా చెప్పచ్చు, సూర్యుడి కింద నిల్చొని చేస్తే దోలు తీరిపోద్ది. లీడర్ బాబు, సరే ఈడ పని మీద ఉన్నాను నేను, మీరు డిస్టర్బెన్స్ చేసేస్తున్నారు. నేను ఎంత బిజీగా ఉన్నానో మీకు తెలుసా? చెత్త తీయాలా, కుప్ప తీయాలా, పెంట తీయాలా, పొద్దు నుంచి నాకు అంత పని అంటే. బాగారా? ఏంటి ఇలా కాల్ చేశారు? ఎల్లుండే నిశ్చితార్థమా? కానీ మా నాగార్జున బావ గారు మాకి లేని ఫ్యామిలీస్ రాకుండా మాత్రం జరగదండి, మా వాడు ఒప్పుకోడు. సరే కానివ్వండి, అలాగే అలాగే ఉంటానండి. అదే కుప్పలాంటి సమాజంలో చెత్త లాంటి మనుషులు తీసేసి పెంట లాంటి అబద్ధాల్ని కాకుండా నిజాలే మాట్లాడుతుందని చెబుతున్నాను అనమాట మీకు. ఉంటానండి. ఇడు మామూలు కాదు, గోల్డ్ లోన్ తగులుకున్నాడు, తెగ చంపేస్తున్నాడు. నా కొడుకు ఈడు కూతురికి మొగుడవుతాడో లేదో తెలియదు, కానీ ఈడు నాకు మొగుడైపోయాడు. లీడేవుడు సారో, వస్తానండి వస్తానండి, పని చేశాకే వస్తానండి వస్తానండి, ఉంటానండి. ఛార్జింగ్ లేదు బాబు, కట్ అయిపోతే ఫీల్ అవ్వకండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోద్ది, పని చేసి ఊడిపోయింది.
ఏటి బావగారి కారులా ఉంది. నమస్తే అన్నగారు. నమస్కారం. రండి 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 రండి. ఏంటన్నయ్య గారు ఇలా వచ్చారు, ఏమన్నా విశేషమా? ఏం లేదు. తారు డబ్బాగాడేంటి, ఎక్కడికి వెళ్ళా నా వెనక పడుతున్నాడు. ఇప్పుడు దొరికామంటే నా బతుకు బస్ స్టాండ్. ఎల్లుండి మా అమ్మాయి నిశ్చితార్థం. ఆ నిశ్చితార్థానికి మీరందరూ తప్పకుండా రావాలి. నేను ఇక్కడ ఉండకూడదు, పారిపోవాలి. మర్చిపోదు రావడం, ఇప్పుడే చెప్తున్నా. తప్పకుండా అందరం వస్తాం. వస్తాను.